అందరికీ నమస్కారం. 27వ పాశురం. తన వైపు అనుకూల ప్రతికూలమైన తత్వాలను కూడా ఆకర్షించగల శ్రీమన్నారాయణుడు యొక్క ప్రత్యేకమైన గుణాన్ని ఆండాళ్ళు వివరిస్తుంది. అంతేకాకుండా అతని నుండి విడనాడకుండా నిరంతరము కైంకర్యము చేయగల సాయుధ్య మోక్షమును అత్యున్నత పురుషార్థమని ఆమె తెలియజేస్తుంది. 27వ మరియు 28వ పాశురములలో శ్రీమన్నారాయణుడు మాత్రమే తనకు లక్ష్యము మరియు వారిని చేరగలిగే సాధనము కూడా అని ఆమె ధృవీకరిస్తుంది. కూడారై వెళ్ళు సీర్ గోవిందా ఉందన్నై పాడి పరైగొండు యాంబరు సమ్మానం నాడు పుగజం పరిసినాల్ నన్రాగా చూడగమే తోళ్వళయ్యే తోడే సెవిప్పువే పాడగమే ఎన్రనయ్య పల్కలను యామణివోం ఆణయుడుపోం అదన్ పిన్నే పాల్ సోరు మూడనై పైదు ముజంగై వెళ్ళివారా కూడియిరుందు కుళిరందు ఏలోరంబావాయ్. దీని భావమేమనగా, గోవింద తనతో కూడిన శత్రువులను జయించడి కళ్యాణ గుణ సంపదలు గల నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పరా యను వాచ్యమును పొంది పొందదలిచిన ఘన సన్మానము లోకులందరూ పొగడేడి తీరులో నుండవలెను. చేతులకు గాజులు, బాహువులకు దండకండియములు, చెవి కింద భాగమున దాల్చడి దుద్దులు, పైభాగమున పెట్టుకునేడి కర్ణ పువ్వులు, కాలియందరి గజ్జలు, తరువాత మంచి చీరలను మొదలగు అనేక ఆభరణములను మేము దాల్పవలెను. దాని తర్వాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజించవలెను అని గోపికలు తమ వ్రత ఫలమును ఇందు విన్నవించిరి. జై శ్రీ అండాళ్ తిరువడిగలయే శరణం. Thank you.